హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను నా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నా అని చెప్పేసి చూపించబోతున్నాను అనమాట. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడైతే నేను ఎలా జరుపుకున్నాను ఏంటి చూసేద్దాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఆ రోజున మార్నింగ్ టౌన్కి వెళ్తున్నాము. నేను ఆ రోజు ఈవినింగ్ అయితే పూజ చేశానండి. ఈ అంటే ఈ ఇయర్ ఈవినింగ్ పూజ చేయడమే బెస్ట్ అని చెప్పినారు చాలామంది, అలా అడిగితే చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ అయితే పూజ చేయలేదు. మార్నింగ్ అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి గుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ప్రతి ఇయర్ కూడా అంటే ఇప్పుడు చూపించబోయే టెంపుల్కి అయితే వెళ్తామండి. మేమే కాదు మా ఫ్యామిలీలో అంటే మా తోడుకోడళ్ళు ఎవరైనా సరే వెళ్తాము. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అక్కదేవతలు ఒక ఆమెకి ఒళ్ళు మీదకి వస్తుందన్నమాట. సో అక్కడ పిల్లలకి మంత్రించుకుని ఆ తర్వాత మేము పూజ చేసుకుని రావడం అయితే జరుగుతుంది. మేము అక్కడే అంటే మా ఇంట్లో ఏ పిల్లలు పుట్టినా కూడా ఫస్ట్ ఇంటికి ఇవ్వడం కూడా జరుగుతుందండి. అయితే ఆ రోజున మేము గుడి కంటే ముందుగా బహుదా ప్రాజెక్ట్కి వెళ్ళాము. అయితే ఆ రోజు ఎందుకు వెళ్ళాము ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో బహుదా ప్రాజెక్టు ఎందుకు వెళ్ళాము అన్నీ కూడా చెప్తాను. ఇదే వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. ఇప్పుడు మేము బహుదా ప్రాజెక్ట్ నుంచి రివర్స్ వచ్చి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే అనమాట గుడి అయితే మదనపల్లి నుంచి నిమ్మనపల్లి రూట్లో ఉంటుంది, రోడ్ సైడ్కే ఉంటుందన్నమాట. ఇక్కడికి ఆ రోజున చాలామంది వస్తారు, చాలా బాగుంటుంది ఈరోజు ఇక్కడైతే. సో ఇంకా మేము చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో, ఇంకా ఎక్కువైతుంది అనమాట. రాను రాను అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైతుంది. ఇప్పుడు ఎండ కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు, అదే ఈవినింగ్ అలా అనుకోండి చాలా ఎక్కువ వస్తారు. సో ఈరోజు కొంచెం చిన్న జాతరలాగా ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే జాతరలో ఎలాగైతే మనకి ఐస్ క్రీమ్స్ బొమ్మలు అలా వచ్చింటాయి చిన్నపిల్లలకు కావాల్సినవి, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అంటే మేము అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడే ప్రసాదాలు పెడతారు. ఈ రోజు అమ్మవారి పూజ నిర్చేసినటువంటి భక్తులకు మీకు మీ కుటుంబ సభ్యులకు అక్కదేవతలు అమ్మవారి ప్రసాదం రాత్రి ఈ రోజు ఇప్పటి నుంచి కూడా రాత్రి అంతా కూడా హరినామ సంకీర్తన ఉండాలి. అందులో ఈరోజు ఈ కలియుగంలో మానవ జన్మలో ఇప్పటి వరకు నాకు తెలిసి కానీ తెలియక కానీ తీసినటువంటి తక్కువ పరిహారం కావాలంటే భగవంతు నాకు ఈ రోజు నుంచి మోక్షాన్ని ప్రసాదించాలంటే మన మనసు భగవంతుల పైన ఉంచి ఆంజనేయ స్వామి గుడి ముందు భాగంలో తలనీయాలు సమర్పిస్తారు. తలనీయాలు సమర్పించే వాళ్ళు ఉంటే కూడా అక్కడికి వచ్చి తలనీయాలు సమర్పించి సో ఇక్కడే అనమాట మేము దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి భోజనాల కోసం అయితే అంటే ప్రసాదాల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారా క్యూ ఎలాగుందో. ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంది కానీ రాను రాను ఎక్కువ అయ్యే కొద్ది జనాలు ఇంకా ఎక్కువ పెద్ద లైన్లు ఉంటాయి. అయినా కూడా తొందరగానే అయిపోతుంది, ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి ఫాస్ట్గానే పెట్టేస్తారనమాట. ఇలా మేము ప్రసాదాలు కూడా తీసుకొని తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి. బయలుదేరి మేము ఇక్కడ అంటే టౌన్లో మా మరదల వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళు వలక్ష్మతం చేస్తారనమాట. ఇక్కడికి వచ్చి పసుపు కుంకం తీసుకుంటాం ప్రతి ఇయర్ కూడా. సో ఇక్కడికైతే వచ్చాము, చూస్తున్నారు కదా అమ్మవారు ఇక్కడైతే ఇలా ఉందండి, ఇలా అలంకరించారు మా మరదలైతే. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అమ్మవారిని చూసుకొని పూజ చేసుకుని ఇంకా ఇక్కడ అమ్మవారి కలశం మీద కొన్ని అక్షంతలు వేసి ముక్కొని ఆ తర్వాత ఇంకా తను పసుపు కుంకం ఇస్తుందన్నమాట. పసుపు కుంకం తీసుకొని మళ్ళీ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరతాము. ప్రతి ఇయర్ కూడా మాది ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇయర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా బహుశా ప్రాజెక్ట్కి వెళ్ళాము. అది కూడా ఎందుకు వెళ్ళాము చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో అయితే. ఆ తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఈవినింగ్ ఇదనమాట. నేనైతే ఈవినింగ్ పూజకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను, అంటే ముగ్గు అయితే అదనమాట ఇంటి ముందు. సో ఇప్పుడైతే పూజ కూడా చేసేసాను. పూజ చేసి అంటే అందరికీ వాయినం ఇవ్వడం కోసం అయితే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ముత్తైదులకి వాయినం ఇవ్వడం కోసం అయితే. సో ఈ విధంగా ఒక తట్టులో అంటే పూలు పసుపు కుంకుమ ఇంకా ఏమేమి ఇస్తారో వాయనంలో సింపుల్గా మేము చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఇస్తున్నాను అన్నమాట. సో నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మాది చిన్న పూజ గది కాబట్టి లోపల ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నామన్నమాట. మాకు ముందుటి నుంచి కూడా అమ్మవారిని పెట్టి పూజ చేయడం కానీ కలశం పెట్టి పూజ చేయడం కానీ అనవాయి తెలియదండి. అంటే మా పెళ్ళి కాకముందు కూడా వీళ్ళు చేసేవాళ్ళు కాదు, ఇంకా కొత్తగా మేము ఎందుకు లేదని చెప్పేసి చేయలేదండి. ఒక ఇయర్ అన్నీ తెచ్చుకున్నాను కానీ అప్పుడు వద్దన్నారు ఇంట్లో, ఇంకా సర్లే అని చెప్పేసి మాకు నా దగ్గర ఒక చిన్న సిల్వర్ అమ్మవారి బొమ్మ ఉందన్నమాట, ఇంకా దానికే ఆ రోజు పూజ చేసుకుంటాను. మనము అంటే విగ్రహం ఉన్నా లేకపోయినా ఒక ఫోటో ఉన్నా చాలు, అమ్మవారు ఉన్నట్టుగా ఒక ఫోటో ఉన్నా చాలండి, ఆ రోజు అమ్మవారికి చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా నేను నా పూజ గదిలో డెకరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్నటువంటి పువ్వులు తెల్ల పువ్వులు ఇంకా గులాబీలతో ఈ విధంగా డెకరేషన్ చేసుకుని ఒక మూడు రకాల ప్రసాదాలు పెట్టాను. శనగలు, బెల్లం పొంగలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పొంగలి, పాలు పెట్టాను అన్నమాట.
పాల సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పాలు పెడితే చాలా మంచిదంట అమ్మవారికి ప్రసాదంగా. అందుకని చెప్పేసి ఈ విధంగా 3 ప్రసాదాలు పెట్టి ఈ విధంగా అమ్మవారిని సింపుల్గా డెకరేషన్ చేసుకుని 3 రకాల పండ్లు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాను. ఇక్కడ కలశంలో నేను నార్మల్గా ఈ విధంగా ఎప్పుడూ కూడా శుక్రవారం పూజ అంటే కలశంలో నీళ్లు పోసి ఈ విధంగా పువ్వులతో డెకరేషన్ చేసుకుంటాను. మాకైతే కలశం పెట్టి అనవాయితీ కూడా లేదు కాబట్టి అంటే కలశం పై టెంకాయ ఎలా పెట్టి అమ్మవారిని తీర్చిదిద్దే అలవాటు లేదు కాబట్టి అంటే అనవాయితీ లేదు కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేసుకుంటామన్నమాట. ఇలా నేనైతే సింపుల్గా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకుని వచ్చిన ముత్తైదులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చానండి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఆయనంతో పాటు ప్రసాదంగా ఒక చిన్న కప్పులో ఈ విధంగా శనగలు వేయిద్దామని చెప్పేసి శనగలు ప్రసాదం చేసి పెట్టుకున్నాను. మనకున్న కాటికి సింపుల్గా అయినా సరే చేసుకోవచ్చని మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటే చాలు. అంతేగాని పెద్ద పెద్ద హడావిడికి అంటే వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేదని చెప్పి ఏ రోజు బాధపడకూడదు అన్నమాట. అమ్మవారికి గ్రాండ్గా చేసామా సింపుల్గా చేసామా అనేది కాదు, కావాల్సింది మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకున్నామా లేదా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకున్నామా లేదా అని చెప్పేసి అది ఉంటే చాలన్నమాట అమ్మవారికి. అంతేకాని ఎంత హడావిడి చేస్తామో ఏదంతా అవసరం లేదు. ఇంకా మా ఇంట్లో అయితే అనవాయితీ లేదు కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇలాగే సింపుల్గా చేసుకుంటాము. ఏదో ఒక కొంతమంది ముత్తైదులు పిలిచి ఈ విధంగా అమ్మవారి పేరు చెప్పి పసుపు కుంకుమ ఇస్తామన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేసుకుంటాము. ఇంకా అదేవిధంగా వాళ్ళు కూడా పిలుస్తారు, వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొస్తాము. సో మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే సింపుల్గా చేసుకుంటామండి. మరి ఈ సింపుల్ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి, మీకు నచ్చాయి లేదా నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకైతే మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంక ఇక్కడ చూసారంటే ఈరోజు నా ఎవరి ఫేస్ అయినా సరే ఈ విధంగా పసుపు కుంకాలతో నిండిపోయి ఉంటుందండి, అచ్చం లక్ష్మీదేవుల్లాగా. ఎందుకంటే అందరి ఇళ్ళకి వెళ్ళి వాయనం తీసుకొస్తాం కదా. ఇప్పుడు నైట్ దాదాపు 10 అవుతుంది, ఇంతవరకు మేము తిరుగుతూనే ఉండిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.